గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్ కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారికోస్ వెయిన్స్ కి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో చెప్పడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ సంధ్యాల ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ కి వారికోస్ వెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం యూజువల్లీ ఎలాంటి స్టేజ్ లో ఎలాంటి సింప్టమ్స్ చూస్తాం? సో వారికోస్ వెయిన్స్ అంటే బేసికలీ ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం, రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం. సర్క్యులేషన్ కంప్లీట్లీ కాల్లో రివర్స్ వెళ్ళడం, ఆ వెయిన్లో పైకి వెళ్ళాల్సింది గుండెకి వెళ్ళాల్సింది రివర్స్ వెళ్ళడం, ఇది స్టేజెస్ వైజ్ పెరుగుతుంది అన్నమాట. వారికోస్ వెయిన్స్ని మనం 6 స్టేజెస్లో క్లాసిఫై చేసుకున్నాము. ఇనీషియల్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్ స్టేజ్, అంటే కాలు మీద చిన్న చిన్న చెట్టు కొమ్మల్లాగా స్పైడర్ వెబ్ లాగా గ్రీనిష్ బ్రాంచెస్ రెడ్డిష్ బ్రాంచెస్ లాగా అనిపిస్తాయి, ఇది ఇనీషియల్ స్టేజ్ అన్నమాట. అట్ బెస్ట్ ఇట్స్ అ కాస్మెటిక్ ప్రాబ్లం, అంత భయపడాల్సిన అవసరం ఏముండదు. ఈ స్టేజ్లో కొద్ది శాతం మందికి నొప్పులు రావచ్చు దీంట్లో, బట్ యాక్చువల్ సింప్టమ్స్ మనకి స్టార్ట్ అయ్యేది సెకండ్ స్టేజ్ నుంచి. సెకండ్ స్టేజెస్ ఆర్ ప్రాపర్ వారికోస్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టు ఆ వెయిన్ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది, ఆ బ్లడ్ రివర్స్లో పడడం స్టార్ట్ అవుతుంది. సో రక్తమంతా గుండెకి వెళ్ళాల్సింది పాదం వైపు ట్రావెల్ చేస్తాయి అన్నమాట. సో ఏమవుతుంది, లాజికలీ ఆలోచిస్తే ఆ వెయిన్ ఉబ్బి నొప్పులు వస్తాయి చాలామందికి. దానికి ఉన్న స్పేస్ మించి ఆక్యుపై చేస్తుంది కాబట్టి కాల్లో ఒక తెలియని డిస్కంఫర్ట్ వస్తుంది, బ్లడ్ కిందికి వెళ్తుంది కాబట్టి వెనకాల వీపు నుంచి కింద దాకా లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది న్యూరో ప్రాబ్లం అని, స్పైన్ ప్రాబ్లం అని ఎక్స్రే ఎంఆర్ఐ అంతా నార్మల్ వస్తుంది. న్యూరో ఫిజిషియన్ ఇవన్నీ కన్సల్టేషన్ అయిపోయి అప్పుడు నా దగ్గరికి వస్తారు. ఇంకొక సింప్టమ్, చాలా కామన్ సింప్టమ్ వచ్చేసి ఇచ్చింగ్ అనమాట, దురదలు. చాలామందికి దురదలు పెడతాయి దీనివల్ల, కొంతమందికి సూదులతో కూర్చున్నట్టు అనిపిస్తుంది, మొద్దు బారినట్టు అనిపిస్తుంది. ఇట్లా ఈ సింప్టమ్స్ సెకండ్ స్టేజ్లో రావచ్చు. థర్డ్ స్టేజ్ ఇస్ ఎడిమాటస్ స్టేజ్, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి లేదా నెలల నుంచో బ్లడ్ అంతా కింద పడేసరికి ఇంకెక్కడ వెళ్తుంది, స్పేస్ లేదు కాబట్టి అది కాల్లోనే ప్రెజెంట్ అవ్వాలి కాబట్టి ఇంకో కాల్ కంపేర్ చేసుకుంటే కొంచెం కాలు ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. రెండు కాళ్ళకి వచ్చిన వాళ్ళకి రెండు కాళ్ళలో స్వెల్లింగ్ వస్తుంది. ఫోర్త్ స్టేజ్ ఇస్ లైపోడెర్మాటోస్క్లెరోసిస్ స్టేజ్, డిస్కలరేషన్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలు ఎర్ర మచ్చలుగా స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ స్టేజ్ వచ్చేసరికి కాలంతా కింద నుంచి పైదాకా మెల్లిగా నల్లదనం స్టార్ట్ అయ్యి ప్రొసీడ్ అవుతుంది, పెరుగుతూ పోతుంది పైదాకా, అండ్ స్కిన్ కూడా చాలా గట్టిగా హార్డ్గా అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏమవుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి రకరకాల ప్రాబ్లమ్స్, ఇవన్నీ రకరకాల సింప్టమ్స్, మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ సింప్టమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ స్టేజ్ వచ్చేసరికి ఇంకా వెయిన్ గివ్ అవే ఇచ్చి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి పుండ్లు ఏర్పడతాయి, అల్సర్స్ అంటాం. ఈ స్టేజ్లో ఏం చేసినా చేయకున్నా ఆ అల్సర్ దాన్ని మట్టుకే మానిపోతుంది. కొంచెం అఫ్కోర్స్ వేరే వాళ్ళు కంపేర్ చేస్తే కొంచెం స్లోగా హీల్ అవుతుంది, మాన్నట్టే మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది. సో సైక్లికల్ అనమాట అల్సర్, ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, అంటే అల్సర్ వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది, రిపీటెడ్లీ అల్సర్స్ ఇట్లా 5-6 times, 7-8 times వచ్చాక అల్టిమేట్లీ యూ ఎండ్ అప్ ఇన్ 6th అండ్ ఫైనల్ స్టేజ్, విచ్ ఇస్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే పుండు ఈ స్టేజ్లో ఇంకా మనం ఏం చేసినా పుండు మానదు. సో ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇన్ని సింప్టమ్స్ వచ్చినాయి అంటే అండర్లయింగ్ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది. సో దాన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ క్యూర్ చేస్తే తప్ప ఈ మీద వచ్చే సింప్టమ్స్ తగ్గవు. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ ఒకసారి వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత పెయిన్స్ ఉంటాయా, అండ్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఎలా కంట్రోల్ చేయాలి బ్లీడింగ్ని? ఎవరికి ఎక్కువ వారికోస్ వెయిన్స్ వస్తాయంటే అందరికి తెలిసిన పాయింట్ ఏంటంటే ఎక్కువ శాతం నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది. అంటే ఎవరైతే జాబ్స్ గంటల కొద్దీ నించొని పని చేస్తారో, సేల్స్ మ్యాన్, టీచర్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ఇట్లా ఎక్కువ ప్రొఫెషన్, స్టాండింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది ఇది. ఇమీడియట్లీ రాకపోవచ్చు, ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆ ప్రొఫెషన్లో ఉండడం వల్ల ఆ కాలు మీద ప్రెషర్ పడి బస్ట్ అయిపోయి, ఐ మీన్ ఈ బ్లడ్ రివర్స్లో ఫ్లో అయ్యి ఈ వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. ఈ మధ్య నేను నోటీస్ చేసేది ఏంటంటే ఐటీ వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి, కార్పొరేట్ ఆఫీస్లో ఎక్కువసేపు ప్రొలాంగ్ సిట్టింగ్ కూర్చుంటారు కాబట్టి, సిట్టింగ్ బేసికలీ సెమీ స్టాండింగ్ లాంటిదే కాబట్టి వాళ్ళకి పెద్ద ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి, లాంగ్ స్ట్రెన్యస్ అవర్స్ కాబట్టి ఆ కాల్ మీద ప్రెషర్ పడి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకెవరికి రావచ్చు అంటే
ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన బ్రదర్కో సిస్టర్కో ఫాదర్కో మదర్కో గ్రాండ్ పేరెంట్స్కో ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం రిస్క్ ఉంటుంది రావడానికి. ఇంకొక కారణం వచ్చేసి ఒబేసిటీ అనమాట. బాగా లావు ఉన్నవాళ్ళు, మార్బిడ్లీ ఒబేస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ జనరల్ బాడీ హ్యాబిటస్ వలన కాళ్ళ మీద ప్రెషర్ పడి ఈ వాల్వ్ అనేది డ్యామేజ్ అయ్యి వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. ఇంకొక కారణం వచ్చేసి ప్రెగ్నెన్సీ అనమాట. ఆడవాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి పెరుగుతుంది కాబట్టి ఆ వెనకాల వెయిన్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ వలన రకరకాల కారణాల వలన ఈ ఎక్కువ శాతం ప్రెగ్నెన్సీ టైంలో వాపులుగానో చిన్న చిన్న వెయిన్స్ గానో ఏదో ఒక స్టేజ్గా వారికోస్ వెయిన్స్ ప్రజెంట్ అవ్వచ్చు. అయితే ప్రెగ్నెన్సీ మోర్ ప్రెషస్ కాబట్టి అది సేవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ డెలివరీ అయ్యేదాకా ఇది బేర్ చేయాల్సి వస్తుంది. డెలివరీ అయ్యాక ఈ స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి బాడీ నార్మలైజ్గా అయ్యి సబ్సైడ్ అవ్వడానికి ఒక 6 మంత్స్ తీసుకుంటుంది. 6 మంత్స్ తర్వాత కూడా వారికోస్ వెయిన్స్ పర్సిస్ట్ అయితే అప్పుడు వాళ్ళకి వీ కెన్ గో హెడ్ అండ్ ట్రీట్ దెమ్. ఇంకొక కారణం వచ్చేసి ట్రామా. అంటే మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే కాళ్ళకి దెబ్బలు తాకితే కొన్ని ఏళ్ళ తర్వాత ఈ డ్యామేజ్ వారికోస్ వెయిన్స్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి, బ్లీడింగ్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే జస్ట్ చూడడానికి అయితే చాలా భయం వేస్తుంది. ఒకసారి వెయిన్ బర్స్ట్ కాగానే కంటిన్యూస్గా లాట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి చాలామంది భయపడిపోతారు. సింపుల్ మెజర్ ఇస్ దాన్ని టైట్ కంప్రెషన్ ఇవ్వాలి. బ్లీడింగ్ చోట టైట్గా పట్టేసుకొని ఉంచాలి ఒక 10 మినిట్స్. దాని ఒక పట్టి కట్టేసి అప్పుడు ఎమర్జెన్సీకి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు రిలవెంట్ డ్రెస్సింగ్ చేసి దెన్ నెక్స్ట్ స్టేజ్లో మనం లేజర్ ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్కి చేయొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి కుమార్, మీ డౌట్ ఏంటి చెప్పండి కుమార్. హలో హలో చెప్పండి సార్, మీ డౌట్ ఏంటో చెప్పండి కుమార్. సార్ నమస్కారం సార్, డాక్టర్ గారు నమస్తే, చెప్పండి. కొంచెం మాకు కాలుకు ఒక 1 ఇయర్ బ్యాక్ మచ్చల్లా ఉన్నాయండి. ఓకే, టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడారా? హలో హలో చెప్పండి, టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మీ డౌట్ అడగండి. అదే నేవాన్ హాస్పిటల్ వెళ్ళామండి డాక్టర్, మెడిసిన్ మీకు వేరే కోర్స్ ఏం లేదు అన్నారు. ఓకే, మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే, అది ఇప్పుడు రోజు రోజు కొంచెం మచ్చలు ఎక్కువ అయిపోతున్నాయి సార్. అది అంటే డాక్టర్ టెస్ట్ చేశారు ఆల్రెడీ, మీకు నార్మల్ ఉందండి. ఫైన్, ఏనండి మీ యువర్ గుడ్ థింగ్ మీదలో ఏంటంటే మీకు ఆల్రెడీ డాప్లర్ స్కాన్ ఎవాల్యుయేట్ అయ్యి నార్మల్ వచ్చింది. ఒకసారి నార్మల్ వస్తే మళ్ళీ మీరు రిపీటెడ్లీ 4-5 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అది వారికోస్ వెయిన్స్ అని తెలియదు, మీకు లేదని ఖచ్చితంగా డిసైడ్ అయిపోయింది కాబట్టి కాస్మెటిక్ ఇష్యూ కాబట్టి యూ బెటర్ కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్, ఒక స్కిన్ స్పెషలిస్ట్ని కలవండి. వారికోస్ వెయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే కాదు. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏముంది? అండ్ ఒకసారి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రియాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? వారికోస్ వెయిన్స్కి ట్రెడిషనల్గా సర్జికల్ మెథడ్ ఉండేది, అంటే ఆ వెయిన్ని కట్ చేసి తీసేసేవాళ్ళు. తర్వాత రకరకాల మెథడ్స్ వచ్చినాయి. బేసికలీ ఈ పాతకాలం మెథడ్లో ఫెయిలియర్ రేట్ చాలా ఎక్కువ ఉండేది, ఒక 50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండేది. రిస్కీ ప్రొసీజర్, దాంట్లో సో మెనీ కాంప్లికేషన్స్ ఉండేది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈజీ ట్రీట్మెంట్గా బెస్ట్ రిజల్ట్స్తో మనకి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అని వచ్చింది. లేజర్లు ఏం చేస్తామంటే ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఒకసారి మేమే మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి ఎవాల్యుయేట్ చేసుకొని చేసే ముందు అంతా చూసుకొని ఒక చిన్న రిలవెంట్ కావాల్సిన బ్లడ్ టెస్ట్లన్నీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేపించుకొని పేషెంట్ని డే కేర్లో అడ్మిట్ చేసుకుంటాం. అడ్మిట్ చేసి ఏం చేస్తాం, ఆ కాల్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఆ స్కాన్ మెషిన్ గైడెన్స్ ద్వారానే, అల్ట్రాసౌండ్ మెషిన్ గైడెన్స్ ద్వారానే కాళ్ళకి మత్తిస్తాం. రీజనల్ అనస్థీషియా అంటారు, అంటే ఆ రీజన్ వరకు మత్తు వస్తుంది. ఒక్కసారి కాళ్ళు మొద్దుబారినాక ఈ చెడిపోయిన వెయిన్ కూడా ఆ స్కాన్ మెషిన్లోనే చూసుకుంటూ ఒక చిన్న సూది ద్వారా ఈ లేజర్ ప్రోబ్ అనేది ఈ వెయిన్ లోపలికి పంపిస్తాం. అందుకే దీన్ని ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్ అంటారు. ఒకసారి ఈ లేజర్ ప్రోబ్ని, ఈ వైర్ ఏదైతే ఉందో ఈ వెయిన్ లోపలికి పంపించాక కింద నుంచి పైదాకా పంపించి ఈ వెయిన్ చుట్టూతా మళ్ళీ సెకండ్ టైం మత్తిస్తాం. టుమిసెంట్ అనస్థీషియా అంటాం. ఎందుకు అంటే ఆ లేజర్ పెయిన్ కానీ ఏం తెలియకూడదని ఇస్తాం ఇది. ఒక్కసారి మత్తిచ్చాక అప్పుడు లేజర్ని మనం ఆన్ చేస్తాం. లేజర్ని ఆన్ చేసేసరికి ఏమవుతుందంటే లేజర్ టిప్ నుంచి చిన్న లైట్ వస్తుంది, ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా. కంటెన్స్ లేజర్ ఎనర్జీ. ఆ లేజర్ ఎనర్జీ తగలంగానే లేజర్ మళ్ళీ బయటికి విత్డ్రా చేస్తుంటే ఆ వెయిన్ పైనుంచి కింద దాకా
క్లోజ్ అయిపోతుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఒక వెయిన్ని, ఒక దారిని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నా, అంతే, అంతకుమించి ఏం చేయట్లేదు. కట్ చేయట్లేదు, సర్జరీ చేయట్లేదు, కుట్లేయట్లేదు, అసలు ఏం చేయట్లేదు. చిన్న సూద్ ద్వారా, లేజర్ ద్వారా ఈ వెయిన్ని క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసిన వెయిన్ 6 మంత్స్ టు 1 ఇయర్లో కరిగిపోతుంది అనమాట. ఒక 1 ఇయర్ తర్వాత స్కాన్ చేస్తే అక్కడ వెయినే కనిపించదు. ఇలా చేయడం వల్ల, సర్జరీ బదులు ఇలా లేజర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటేమో ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ సర్జరీ కాదు, నాన్ సర్జికల్ మెథడ్, 20-30 నిమిషాలు అయిపోతుంది, 2-3 అవర్స్ లేదా 4-5 అవర్స్లో కాలుకి ఇచ్చిన మత్తు కూడా తగ్గిపోతుంది, లేచి నడిచి వెళ్ళిపోవాలి. సో హాస్పిటల్లో మీరు హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు, ఫస్ట్ థింగ్ డే కేర్ ప్రొసీజర్. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచే బెడ్ రెస్ట్ అనేది ఉండదు, నెక్స్ట్ డే నుంచే బ్యాక్ టు వర్క్. సో ఇది మనకి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా అని భయపడే వాళ్ళకి, ఎక్కువ లీవ్స్ దొరకని వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్. బట్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద సక్సెస్ రేట్. 100 మందికి లేజర్ చేస్తే లేజర్ ఈజ్ నోన్ టు హ్యావ్ 98.1% సక్సెస్ రేట్. అంటే 100లో ఇద్దరికే రిజల్ట్ రాకపోవచ్చు, మిగతా 98 మందికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. నాలుగోది, ఈ సర్జరీ కాదు కాబట్టి సర్జరీ అంత రిస్కీ కూడా కాదు. నాన్ ఇన్వేజివ్, నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి సర్జరీతో కంపేర్ చేసుకుంటే రిస్కులు తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్. కాల్, హలో, హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి శ్రీనివాస్, మీ డౌట్ ఏంటి? చెప్పండి శ్రీనివాస్. సార్ నమస్తే సార్, నాకు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను సార్. ఓకే సార్, నాకు వెరికోస్ కాదు సార్, చాలా ఉన్నాయి సార్. ఓకే, అయితే ఇంత ముందు ఒకసారి నేను కామినేని హాస్పిటల్ వెళ్ళినప్పుడు చేస్తాను, ఆపరేషన్ చేస్తా అన్నారు సార్. ఓకే, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది సార్, వెరికోస్నారు సార్. ఓకే, అయితే సార్ ఇప్పుడు టాబ్లెట్స్ తో కవర్ అయితే లేకపోతే ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనా సార్? ఎన్ని ఇయర్స్ బ్యాక్ కన్సల్ట్ అయ్యారండి రీసెంట్లీయా? 3 మంత్స్ బ్యాక్ సార్. ఇక్కడ అక్కడ అక్కడ స్కానింగ్ ఏమైనా అయిందా అండి? ఉంది సార్, డాప్లర్ స్కానింగ్ ఏం చేశారు సార్? దాంట్లో ఏమన్నా వచ్చింది రిజల్ట్, ఏమన్నా ఐడియా ఉందా మీకు? డాప్లర్ స్కాన్ లో ఏమొచ్చింది రిజల్ట్? లెఫ్ట్ లెగ్ లో కొంచెం స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఉందని చెప్పారు మేడం. ఓకే, ఫైన్. అంటే డాక్టర్ గారు అన్నారు కదా ఆపరేషన్ చేద్దామని అన్నారు మేడం. ఓకే, మరి ఆపరేషన్ చేయించుకోమంటారా లేకపోతే టాబ్లెట్స్ తోని కవర్ అవుతాయా సార్? ఓకే ఫైన్ ఫైన్ ఇనండి. సో ఆల్రెడీ డయాగ్నోస్ కేస్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్, బట్ డాప్లర్లో ఇనీషియల్ స్టేజ్ వచ్చిందని చెప్పారు. ఇది బిట్ డైసీ, సెంటర్ టు సెంటర్ డాప్లర్ వేరియేషన్ ఉంటుంది. చేసే డాక్టర్ ఒకసారి చూసుకుంటే బెటర్ క్లారిటీ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అయితే నేనే ఒకసారి స్కాన్ చేసి చూసుకుంటాను. బయట రిపోర్టు ఎలా అయితే ఇచ్చారో ఇనీషియల్ స్టేజ్ ఉన్నట్టే వస్తే నా స్కాన్లో కూడా, దెన్ కొద్ది రోజులు ఆగితే బెటర్, అంత తొందర ఏం లేదు. కొద్ది రోజులు ఈ స్టాకింగ్స్ అండ్ నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం సర్క్యులేషన్ పెంచేది, అది కొద్ది రోజులు వాడితే సరిపోతుంది. ఇఫ్ బై ఛాన్స్ నా స్కాన్లో ఎక్కువ వచ్చిందనుకోండి, బయట రిపోర్ట్ కంటే ఈ వెయిన్ ఉబ్బి ఉంది, కొంచెం సివియర్గానే ఉంది, వారికోజ్ వెయిన్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందనుకోండి, అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ఈ రెండు డిఫరెన్షియేట్ చేయాలంటే నేను పర్సనలీ స్కాన్ చేస్తేనే బెటర్. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే కాల్, హలో, హలో, చెప్పండి రవి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి రవి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇది ఇక్కడ కాలుకి ఇట్లా నిల్చున్నప్పుడు ఇట్లా అవ్వబడుతున్నాయి సార్, నరాలు ఇట్లా పండుకుంటే ఇట్లా కూర్చుంటే అవ్వబడట్లేదు సార్. ఓకే, నిల్చున్నప్పుడు ఇట్లా అవ్వబడుతుంది. ఓకే, నడుస్తున్నప్పుడు మళ్ళీ అవ్వబడట్లేదు, ఏమైనా నిల్చి ఉంటేనే అవ్వబడుతున్నాయి సార్. సో దానివల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుందండి? ఇప్పుడేం కొంచెం లాగినట్టు అట్లా అనిపిస్తుంది సార్. కొద్దినే ఉంటుందా, అప్పుడప్పుడే ఉంటుందా, కంటిన్యూస్గా ఉంటుందా? అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్. ఎన్ని ఇయర్స్ నుంచి? పండుకుంటే నార్మల్గా అట్లా ఏం కూర్చున్నా అట్లా ఏం అవ్వబడట్లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి ఇట్లా? ఒక 1 ఇయర్ అట్లా అవుతుంది సార్, ఎక్కువ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. ఓకే, గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. ఇంకేమైనా సింప్టమ్స్ ఉన్నాయండి, నొప్పులు కానీ, దురదలు కానీ, మంటలు కానీ? నొప్పులు ఏం లేవు సార్, కొంచెం లాగినట్టు అనమాట. ఓకే ఫైన్. సో ఇతనికి ఏంటంటే ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ డ్రాగింగ్ సెన్సేషన్ ఉంది, అండ్ వెయిన్స్ కూడా ఒబ్బినట్టుగా అనిపిస్తున్నాయి. నించున్నప్పుడే ఎక్కువ ఉంది. ఆబ్వియస్, ఇది లాజికల్, వాల్వ్స్ పని చేయట్లేవు కాబట్టి, నించున్నప్పుడు బ్లడ్ అగేన్స్ట్ గ్రావిటీ పైకి వెళ్ళాలి కాబట్టి, సపోర్ట్ ఇవ్వడానికి వాల్వ్స్ లేవు కాబట్టి ఏమవుతుంది, ఆబ్వియస్లీ బ్లడ్ కింద పడుతుంది, వెయిన్ ఉబ్బుతుంది. పడుకునేసరికి ఏమవుతుంది, లెగ్ కొంచెం ఎలివేటెడ్ ఉంటుంది కాబట్టి సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది, అందుకే వెయిన్స్ కొలాప్స్ అవుతాయి. సో అది ప్రతి లాజికల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి అని.
ఎవరికైనా వారికోస్ వెయిన్స్ వచ్చిన ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఒక స్కాన్ చేయించుకోవాలి. ఇందాక పాత ఇందాక రెండు పేషెంట్స్ చేయించుకున్నట్టు దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. ఈ స్కాన్లు ఏం చేస్తాము అంటే చిన్న అల్ట్రాసౌండ్ మెషిన్ ఎట్లయితే మనం పొట్ట మీద పెట్టి స్కాన్ చేస్తామో అదే మెషిన్ మీద ఇంకొక సూపర్ఫిషియల్ ప్రోబ్ వేరే ప్రోబ్ ఉంటుంది, ఆ ప్రోబ్ ద్వారా ఈ కాలంతా స్కాన్ చేస్తాం. దీంట్లో ఏం కనిపిస్తుంది ఈ స్కాన్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ ఉందా లేదా, ఆ వెయిన్ చెడిపోయిందా లేదా, చెడిపోతే ఏ డయామీటర్లు ఉంది, ఏ స్టేజ్లు ఉంది, ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, తను చెప్పే సింప్టమ్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, లేజర్ ఎలా ప్లాన్ చేయొచ్చు, ఇవన్నీ పక్కన పెడితే లోపల ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, ఇది బయట కనిపించదు, దీన్ని డీప్ వెయిన్ అంటాం. అది చెడిపోతే పెద్ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండవు, ఈ లేజర్ ఆప్షన్స్ ఉండవు. సో అది ఓన్లీ స్కాన్లోనే కనిపిస్తుంది. సో అది దాన్ని ఆ వెయిన్లో సర్క్యులేషన్ బాగా జరుగుతుందా లేదా, ఇదంతా ఫ్యాక్టర్స్ మనకి స్కాన్లో వస్తుంది. సో మీరు ఒకసారి స్కాన్ చేయించుకొని వచ్చి కన్సల్ట్ అయితే మీకు ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, పెరుగుతుందా లేదా, కొద్ది రోజులు ఆగచ్చా లేదా చెప్పగలుగుతా. ఏదన్నా స్కాన్ చేయించుకుంటే బెటర్, ఒకసారి కన్సల్ట్ అయితేనే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో అండి. చెప్పండి ఉమా గారు. చెప్పండి అమ్మా. అమ్మా నమస్తే. మా బాబుకు ఎస్ క్లాస్ ప్రాబ్లం ఉందండి. ఓకే, 3 ఇయర్స్ నుండి. ఓకే, హిమోచెక్ టాబ్లెట్ ను తర్వాత టాబ్లెట్ కూడా వాడుతున్నాం అండి. బాబు ఏజ్ ఎంత ఉమా గారు? 24 సంవత్సరాలు అండి. ఓకే, చెప్పండి. మరి మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నారండి, మొత్తం బ్లడ్ కూడా. ఓకే, దానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాలంటారు? వాస్కులర్ ప్రాబ్లం అని ఎలా డిసైడ్ అయ్యారండి? మన స్కాన్ వచ్చింది చేశారు అంటే ఏది? ఒక్క నిమిషం అండి బాబు. మా హలో, చెప్పండి. అదే మా బాబుకు 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిందా సార్? ఓకే, క్లాట్ కాలకొద్ది క్లాట్ వచ్చింది అన్నారు. ఓకే, అయితే అక్కడ చూపించాను సార్, ఏషియాకాల్ చూపించాము, అపోలో చూపించాము, అయితే కలర్ డాప్లర్ కూడా చూపించాను సార్. డాప్లర్ రిపోర్ట్ ఏమొచ్చిందండి? దాంట్లో కొద్దిగా క్లాట్ అని వచ్చింది సార్ తిండిగా. ఓకే, అయితే వచ్చిన తర్వాత పారాడెక్సన్ టాబ్లెట్ రెగ్యులర్ వాడమన్నారు. ఏ టాబ్లెట్ అండి అది? పారాడెక్సన్. ఓకే ఓకే ఓకే, పారాడెక్స్ అనుకుంటాను. 7 రూపీస్ కాస్ట్ ఉంది. ఇప్పుడు 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 మీ డౌట్ ఏంటండి? డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకు చేయించాలి సార్, అయితే వాళ్ళు క్లాక్ లేదంటున్నారు, కానీ హోమ్వర్క్ చెక్ అయితే పర్సంటేజ్ ఎక్కువ ఉంది సార్, 50% అయితే ఉంది అంటున్నారు. 15% ఉండాలి కదా. ఓకే, హోమ్వర్క్ చెక్ మన కూడా మనం అక్కడ ఇది చేయించాం సార్, కలర్ డాక్టర్ చేయించాము, స్కానింగ్ చేయించాము, అయితే ఫ్లాట్ అయితే లేదంటున్నారు, దాని హోమ్వర్క్ చెక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటున్నారు సార్. ఓకే, అంతే కదండి మీ డౌట్? ఇప్పుడు ఏం చేయాలి అని? 50% అయితే ఉంది కదా హోమ్వర్క్ చెక్ అయితే పర్సంటేజ్. ఓకే ఫైన్ అండి. ఏనండి ఏనండి, ఐ అండర్స్టూడ్ ఇట్. సో బేసికలీ వాళ్ళ బాబుకి ఏమైందంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మెయిన్ వెయిన్, ఇందాక నేను చెప్తున్నట్టు స్కాన్లో లోపల మెయిన్ వెయిన్ ఉంటుంది, అది బయట ఎవరికి కనిపించదు, స్కాన్లోనే తెలుస్తుంది, డాప్లర్నే తెలుస్తుంది, అది క్లాట్ అయింది. అది క్లాట్ అయిన వాళ్ళకి ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినా ఏ వచ్చినా లేజర్ ట్రీట్మెంట్ చేసే సర్జికల్ ఆప్షన్స్ అయితే ఉండవు. సో సర్జికల్ ఆప్షన్ రూల్ అవుట్ చేయండి, సర్జరీ కానీ లేజర్ కానీ పక్కన పెట్టేసేయండి. ఈ క్లాట్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఇనీషియల్ 2 వీక్స్లో పట్టుకుంటే థ్రాంబోలైసిస్ అని లోపల కొంచెం ఇంజెక్షన్స్ వేసి కరిగిచ్చే అవకాశం ఉంటుంది. అది కనుక దాటిపోతే ఆ క్లాట్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది కాబట్టి కపుల్ ఆఫ్ మంత్స్, మినిమం 6 మంత్స్ దాకా కొన్ని మందులు పెట్టి యాంటీకాగ్యులెంట్స్ పెట్టి ఈ క్లాట్ని రక్తం పల్చగా చేసి క్లాట్ బ్రేక్ అయ్యేలాగా చేస్తారు. తను చెప్పే సిమ్టమ్ బట్టి లేటెస్ట్గా ఆల్మోస్ట్ క్లాట్ కరిగిపోయింది, బట్ ఆ హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్యాబ్లెట్స్ పెట్టారు. ఆ నల్ల మచ్చలు అయితే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి అయితే ఉంటుంది, కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది కాల్ మాత్రం అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లైఫ్ లాంగ్ స్టాకింగ్స్ అయితే వాడాలి మీరు, అండ్ రెగ్యులర్ ఇయర్లీ వన్స్ ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. ఒకసారి క్లాట్ పోతే మళ్ళీ రాదని రూల్ ఏం లేదు, మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి, స్టాకింగ్స్ వేసుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఈ కాస్మెటిక్ ఇష్యూస్ అయితే మీకు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బ్లాకిష్ డిస్కలరేషన్ అవి అయితే ఉండొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ డైలీ లైఫ్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఈ సిమ్టమ్స్ ఏవైతే స్టార్ట్ అవుతున్నారో ఇనీషియల్ స్టేజ్ ఉన్న వాళ్ళకి పాతకాలంలో క్రేప్ బ్యాండేజ్ అని ఇచ్చేవాళ్ళు, అంటే ఇట్లా బ్యాండేజ్ లాగా ఉండి చుట్టుకొని కపుల్ ఆఫ్ అవర్స్ ఆ పంజం అనేటోళ్ళు. క్రేప్ బ్యాండేజ్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎంత ప్రెషర్తో కట్టాలో మనకి తెలియదు, లూజ్ కంఫర్టబుల్గా కట్టుకుంటాం, దాని పెద్ద యూజ్ ఉండదు.
సో ఇప్పుడు మనకి స్టాకింగ్స్ అని వచ్చాయి. స్టాకింగ్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రెషర్తోని మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దాంట్లో ఒక 20-30 mm ఎస్జీ ప్రెషర్ అని ఒక ఫిక్స్డ్ ఉంటాయి, రకరకాల కంపెనీస్ స్పెసిఫికేషన్స్ బట్టి. దీని ఆ ఫిక్స్డ్ ప్రెషర్తోని కనుక మనం డైలీ కంప్రెస్ చేయగలిగితే వారికోస్ వెయిన్స్లో ఏమవుతుంది, సర్క్యులేషన్ అంతా కింద వెళ్తుంది. సో కంప్రెషన్ ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళిపోతుంది. సో ఆ సర్క్యులేషన్ పైకి వెళ్ళే ప్రాసెస్కి మనకి స్టాకింగ్స్ హెల్ప్ అవుతాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్క వారికోస్ వెయిన్స్ పేషెంట్ స్టాకింగ్ వేసుకోవాల్సిందే. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి చాలామంది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది తెలివిగా నైట్ టైం వేసుకుంటాం అంటారు. మనం పడుకునేటప్పుడు కాళ్ళ మీద పెద్ద స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్ట్రెస్ ఉండదు కాబట్టి ఆ టైంలో స్టాకింగ్స్ అవసరం లేదు. స్టాకింగ్స్ ఈజ్ ఓన్లీ నీడెడ్ ఇన్ ద వర్కింగ్ అవర్స్. మార్నింగ్ మనం పని చేసేటప్పుడు కంపల్సరీ స్టాకింగ్స్ వేసుకోవాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. వెయిట్ మేనేజ్మెంట్ ఒకటి ఇష్యూ. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏముండవు కానీ అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అయితే అవ్వకూడదు. వెయిట్ గెయిన్ పెరిగితే ఈ వారికోస్ వెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదర్ దెన్ దట్ మేజర్గా పాటించాల్సిన అయితే ఏముండదు. కాల్ హలో హలో నమస్కారం మేడం. మోహన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మోహన్. అది మోకాల గురించి సార్. చెప్పండి. హలో చెప్పాలి. నమస్కారం. టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడండి. మోకాల నొప్పి ఎందుకంటే మొత్తం మోకాల బోన్స్ అన్ని అరిగిపోయింది సార్. అది ఓకే, నేను టైలర్ పని చేస్తా. ఓకే సరే. ఓకే ఫైన్. ఇనండి. సో ఆ మోకాల్ నొప్పి అంటే అది ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్. మనం చెప్పేది వాస్క్యులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్, రక్తనాళాలకి బ్లడ్ సప్లైకి సంబంధించిన ప్రాబ్లమ్. ఇది అది వేరు కాబట్టి మీరు ఒక ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ అయితే బెటర్. ఓకే డాక్టర్. ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా, లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ అయినా లేకపోతే ఓవర్ బ్లడ్ ప్రెషర్, ఇలాంటి వాళ్ళకి ఇఫ్ అట్ ఆల్ వారికోస్ వెయిన్స్ వస్తే వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయా లేకపోతే వాళ్ళకి కాంప్లికేటెడ్ అవుతుందా? సో వన్ మేజర్ అడ్వాంటేజ్ విత్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇదే అనమాట. ఈ క్రానిక్ ఇష్యూస్ ఉన్నవారికి, డయాబెటీస్ ఉన్నవారికి, హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూ, కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ మనం ట్రీట్మెంట్ చేసే ఈ లేజర్ ట్రీట్మెంట్కి పెద్ద రిలేషన్ ఉండదు. దట్ ఈజ్ యూజువలీ అఫెక్టెడ్ ఆన్ ద ఆర్టీరియల్ సైడ్. ఇది వేనస్ సైడ్ అఫెక్ట్ అవుతుంది వారికోస్ వెయిన్స్. అండ్ ట్రీట్మెంట్ కూడా నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి, డే కేర్ ప్రొసీజర్ కాబట్టి అంత దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏం లేదు. కానీ ఓన్లీ థింగ్ మనకి ఎక్కడ అఫెక్ట్ అవుతుంది అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే వారికోస్ వెయిన్స్ వచ్చి పుండ్లు దాకా వెళ్తారో వాళ్ళకు కూడా లేజర్ చేయొచ్చు, వాళ్ళకు కూడా ఈజీగానే అయిపోతుంది. కానీ హీలింగ్ కొంచెం స్లో ఉంటుంది. అది ఒకటే ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ అదర్ దెన్ దట్ వేరే ఫ్యాక్టర్స్ మాత్రం మనకి లేజర్ ట్రీట్మెంట్కి అఫెక్ట్ అయితే చేయవు. ఓకే కాల్ హలో హలో చెప్పండి ముత్యం రెడ్డి గారు, మీ డౌట్ ఏంటి? చెప్పండి ముత్యం రెడ్డి. మాకు ఈ కాలుకు నరాలు ఉబ్బినట్టు కనబడుతున్నాయి. ఓకే, అది డాక్టర్ గారిని అడుగుదామని. జస్ట్ ఉబ్బినట్టు ఉన్నాయండి, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? కొంచెము ఈ కాలు ఎడమ పిక్గా ఉబ్బినట్టు ఉంది. ఓకే, నరాలు ఇట్లా కొంచెం ఉబ్బినట్టు కనబడుతున్నాయి, అరికాల్లో తిమిరి వస్తుంది. ఓకే, ఇంకా షుగర్ ఏమైనా ఉందా అండి మీకు? లేదు లేదు, షుగర్ లేదు. మా ఫాదర్ కుండే ఇట్లాగే సేమ్. ఇంకా ఇంకేముంటాయండి సింప్టమ్స్? సింప్టమ్స్ ఏం లేవండి, కొంచెం గదే కాలు పిక్క భాగం ఉబ్బినట్టు కనబడుతుంది, అరికాల్లో తిమిరి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలనే కదా మీ డౌట్? ఓకే ఫైన్. సో ఆ కాల్ మీద వెయిన్స్ ఉబ్బినట్టుగా అనిపిస్తున్నాయి, స్వెల్లింగ్ ఉంది, కొంచెం నమ్నెస్ ఉంది కాబట్టి ఇవన్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్సే అనుకోవాలి. బట్ ఎట్లా తేల్చాలి, ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలంటే అందరికీ చెప్తున్నట్టే ప్రతి వారికోస్ వెయిన్స్ పేషెంట్ ఇన్వేరియబుల్లీ స్కాన్ చేయించుకోవాలి. ఈ స్కాన్ని మనం లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. స్కాన్ అంటే ఏదో మీరు డాక్టర్ కన్సల్ట్ కానీ ఇట్లా మెషిన్ పెట్టి చూసి మీకు ఉంది సర్జరీ చేసేయాలి, లేజర్ చేసేయాలంటే అట్లా చేయడానికి ఉండదు. కంపల్సరీ స్కాన్ చేసి రిపోర్ట్ తీసుకోండి, రిపోర్ట్ విత్ ఫిల్మ్స్. అది చూస్తేనే ఇంకొక నెక్స్ట్ 5 డాక్టర్స్ చూసి మీకు నిజంగానే వారికోస్ వెయిన్స్ ఉందా లేదా, ట్రీట్మెంట్ చేయాలా లేదా డిసైడ్ అవ్వగలుగుతారు. సో కంపల్సరీ స్కాన్ చేయించుకోండి అండ్ రిపోర్ట్ తీసుకోండి, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. దాంట్లో కనుక వారికోస్ వెయిన్స్ అని ఉంటే అప్పుడు మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందా లేదా చెప్పగలుగుతాం. ఓకే డాక్టర్, మీరు చెప్పారు కదా సర్జరీలో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని. ఇఫ్ అట్ ఆల్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి లేజర్ చేయొచ్చు. సో పోస్ట్ సర్జికల్ పేషెంట్స్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళకు కూడా డాప్లర్ స్కాన్ చేయాల్సిందే. ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ అన్నా
కరెంట్లీ స్టేటస్ ఎలా ఉందంటే కంపల్సరీ డాప్లర్ స్కాన్ చేయించుకోవాల్సిందే. పోస్ట్ సర్జరీ వాళ్ళకి డాప్లర్ స్కాన్లు ఏం తెలుస్తుందంటే ఎంతవరకు సర్జరీ అయింది, ఎంతవరకు వెయిన్ కట్ చేసి తీశారు, కంప్లీట్గా తీసారా, ఇన్కంప్లీట్గా ఏదైనా వెయిన్ మిగిలిపోయి ఉందా, జస్ట్ పర్ఫరేటర్స్ లైగేట్ చేస్తారా, అట్లా సో మెనీ థింగ్స్ ఎవాల్యుయేట్ చేస్తాము. సపోజ్ వాళ్ళకి బిగ్ చంక్ ఆఫ్ వెయిన్ అలానే ఉండిపోయింది అనుకోండి, ఆ బ్యాలెన్స్ వెయిన్కి మనం ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆల్మోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చినంత సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతాం, వీళ్ళకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇంకొక వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా వెయిన్ తీసేస్తారు, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి, వాళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ వేసి ఫోమ్స్ క్లిరోథెరపీ అంటారు, అది చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనమాట, ఏదన్నా స్కాన్ బట్టే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వారికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ B6 న్యూస్.